హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోలో నా కొడుకు మీద ప్రేమతో ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ ఫోటోని తీసుకెళ్ళి ఆయిషా గారు బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకున్నాడంట. ట్రోలింగ్ జరిగింది నా కొడుకు మీద, నాకు తెలియలేదు. పొద్దున్న ఫోటో వచ్చినప్పటికీ చాలా బాధ అనిపించింది. ఎక్కడుంది ఫోటో అంటే, నేను వీడియో చేశాను 2 సంవత్సరాలు అతని కోసం. ఆ వీడియో చేసి ఆ ఫోటోని తీసుకెళ్లి చేశారు, నో ప్రాబ్లం. కానీ అరే ఆయిషే, ఫస్ట్ నేను ఒక మైనారిటీని. ఏ ఆయిషా, నేను ఒక మైనారిని ఫస్ట్, తర్వాత ఒక మహిళని, తర్వాత ఒక అమ్మని. నన్ను ఏమని పోలుస్తారో తెలుసా? భారత్ మాతతో పోలుతారు అన్నమాట. యుద్ధాలు చేసిన దేవతలతో పోలుతారు. చేతులెత్తి మొక్కుతారు మాతృమూర్తిని. మహాభారతంలో కృష్ణుడు యుద్ధం చేసినప్పుడు శిఖండిని యూజ్ చేశాడు. శిఖండి అంటే ఏంటో తెలుసా? ఇజరా, నువ్వు ఇజరా. నేను ఇది ఎంత మొక్కుతారు? నా బిడ్డ ఫోటో పట్టుకెళ్ళావు కదా, నా ఫోటో పెట్టి బ్యాక్గ్రౌండ్లో బూతులు తిట్టావు కదా, నీ హోదా ఏంటి దేశంలో? అరే ఇజ్రాయల్ థర్డ్ జనరేషన్ వాళ్ళు చూసి నేర్చుకోరా. ఇప్పుడు ఏపీలో 1500 మందిలో ఎస్పీలుగా ఉన్నారు, కానిస్టేబుల్గా ఉంటున్నారు, డాక్టర్స్ అవుతున్నారు, ఇంజనీర్స్ అవుతున్నారు, మాకంటూ ప్రత్యేక హోదా కావాలని చెప్పి పోరాటం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి నీలాంటి ఎదవల వల్ల, నీలాంటి పనికిమాల ముండల వల్ల వాళ్ళు కూడా తలదించుకునే పరిస్థితి వస్తుంది. గల్ఫ్ కంట్రీ ఇంకా ఇద్దరు చాలా మందిని చూశాను నేను, చాలా కష్టపడుతున్నారు, డాన్సర్ల డాన్స్ వేస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. నీలాంటి ఎదవ వల్ల, నీలాంటి పనికిమాల వల్ల వాళ్ళు కూడా తలదించుకుంటున్నారు. ఈరోజు నేను అన్నానంటే శుక్రవారం పూట నాశనం అయిపోతావు. అరే బబ్బులుగా, మొన్న అన్నావు కదరా పిల్లల జోలికి రావద్దని. ఎరా, నీ కళ్ళు కనిపించలేదేంట్రా నీకు? నా కొడుకు ఫోటో వేస్తా ఉంటే నువ్వు కనలేదేంట్రా పిల్లల్ని? రే శుక్రవారం పూట నా కొడుకు ఫోటో నాకు చూపించి ఒక తల్లిని చాలా బాధ పెట్టారు. రే నేను రాజకీయ పరంగా మాట్లాడుతున్నానరా, రాజకీయ పరంగా మాట్లాడండిరా. పిల్లలు ఏం చేశారురా నిన్ను? నా కొడుకు ఫోటో ఎందుకు పెట్టారురా మీరు? మీకు సంస్కారం లేదు, మీరు కనలేదు, ఏ ఆడబుండల్లారా, మీకు పేగు బంధం తెలీదు. 9 నెలలు మీకులాగా మోసుకన్నానా? లేదే, నా కొడుకు రికార్డ్ బ్రేకింగ్ 2009లోనే సృష్టించాడే. 6 నెలలు పూర్తయి, 7వ నెలలోనే డెలివరీ అయితే డాక్టర్లు బ్రతకరు అంటే నేను బ్రతికించుకున్నాను. నా మంచితనం నా కొడుకును బ్రతికించింది. మీలాంటి వాళ్ళు చేపనా కథలు పెడితే నాకేమవుతుంది? ఎప్పుడో గెలిచేశాడు నా కొడుకు, ఇప్పుడు కాదు. అలాంటి నా కొడుకు ఫోటో తీసుకెళ్ళి శుక్రవారం మంచం మంచి లెగిసి వెంటనే నా మీద నాతో కన్నీళ్ళతో నాకు కన్నీళ్ళు పెట్టించారు. ఆ ఫోటో చూడగానే చాలా బాధపడ్డాను నేను, ఎన్నో ఓర్చుకున్నాను. ఏం చేశాడే నా కొడుకు మిమ్మల్ని? నేనేం చేశానే? ఒక రాష్ట్ర సీఎం నాకు నచ్చలేనందుకు, నేను ప్రశ్నిస్తున్నందుకు నన్ను నా ఫ్యామిలీని ఫోటోలు వేసుకుని తిడుతూనే ఉన్నారు. నా ఫ్యామిలీ ఫోటోలు లేదు కానీ నా కొడుకు ఫోటో ఎక్కడొచ్చిందంటే నా వీడియోలో ఉంది. ఆ ఫోటో తీసుకెళ్లి వేస్తారే, ఎరా మీరు పిల్లలు కలలేదు, ఇంకేత జ్ఞానం లేదు, అన్నం తినలేదు, మీరు గడ్డి తిన్నారేంట్రా? ఏమి గడ్డి తింటున్నారా? పిల్లలు ఏం చేశారే మిమ్మల్ని? మీరు మనుషులే కదరా, జంగాల నుంచి రాలేదు కదరా. ఒక తల్లి ఆ ఫోటో చూసి, ఆ రకంగా కొడుకుని చూసి ఎలా తట్టుకుంటది అనుకున్నారా? ప్రతి ఒక్క బిడ్డ బిడ్డే కదా. మీలాంటి వాళ్ళు నాకు పిల్లలకు సాపనారు కట్టే తెలియస్తాయా? నా కొడుకుని ఎప్పుడో బ్రతికించుకున్నాను నేను, అది నా మంచితనం. రే ఏలూరులో ఆగడాలింకలో రికార్డింగ్ బ్రేకింగ్ సృష్టించాడరా నా కొడుకు. 800 పిల్లోడు డెలివరీ అయ్యాడు తెలుసా? ఏం తెలుసురా నా కొడుకు సంగతి మీకు? నా కొడుకు ఫోటో మీద పెడతారా మీరు? చెత్త నా కొడుకులారా. అరే బబుల్గా, లుచ్చా నా కొడుక, కొజ్జా నా కొడుక, సౌదీలో కుక్క సాగు సత్తావరా నువ్వు రక్తం కక్కుని పొద్దున్నే. అరే ఆయుష్గా, ఒరే ఖత్తర్లో ఉంటున్న షాన్గా, మీరే స్టార్ట్ చేశారా ఈ గొడవ అంతాను.
నా ఉసిరు మీకు తగులుతుంది. ఒక తల్లి పడుతున్న బాధ ఇవాళ నా కొడుకు ఫోటో చూసి ఆ రకంగా, ఒరే నా కొడుకు ప్రాణాలతో ఉన్న కొడుకుని చూసి అలాంటి ఫోటో చూసి నేను ఏడ్చాను. నా కన్నీళ్ళకి కారణం అయ్యర్రా, నా కన్ని చుక్కులు వారు ఒక ఆడపిల్లని ఏడిపించినందుకు నా ఉసిరు మీకు మీ బిడ్డలకు తగులుతుంది. చూడండి, తగలకుండా పోదర్రా. ఏం చేశారా, నా వీడియోలో ఉన్న నా కొడుకునట్టుకు వెళ్ళారు ఫోటో. ప్రతి ఒక్కరు ఆడదానికి మా కొడుకు తగలకపోదు. దేవుడు అన్నవాడు ఉంటే చూపిస్తాడు. మనుషుల్లా మారండ్రా. ఇంకా మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడేంట్రా, మీ జగన్ చెప్పాడేంట్రా, పిల్లల ఫోటో మీద బూతులు పెట్టమని. సన్నాసన కొడుకులు మీలాంటి లుచ్చన కొడుకులు అలాంటి దొంగర మొండల ఫోటో చేయి అభిమానులు ఉండబట్టే పిచ్చ పిచ్చగా ఓడిపోయాడు రా. జగన్మోహన్ రెడ్డి మంచి చేసినా సరే అలాంటి దరిద్రమంద కార్యకర్తలు ఉండబట్టి, అలాంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండబట్టి, మీలాంటి అభిమానులు ఉండబట్టారా పిచ్చ పిచ్చగా ఓడిపోయాడు. మీలాంటి వీడియోల వల్ల జనాలకి ఎక్కలేదు. మీలాంటి సైకోనా కొడుకుల వల్ల జనాలకి అతను బుర్ర వీడియో ఒక వీడియో చేస్తే అభిమానం పెరగాలరా, బూతులు తిడితే అభిమానం పెరగదురా. మీలాంటి అభిమానులు ఉండబట్టే పిచ్చ పిచ్చగా ఓడిపోయాడు. చెత్త నా కొడుకులారా, రాజకీయ పరంగా వచ్చి నన్ను రాజకీయ పరంగా మాట్లాడే దమ్ము లేక, నన్ను ఎదుర్కొనే దమ్ము లేక నా ఫ్రెండ్స్ ని, నాకు సపోర్ట్ వచ్చిన వాళ్ళని అందరిని ట్రోలింగ్ చేయకుండా పిల్లల్ని కూడా ట్రోలింగ్ చేశారు కదా ఏంట్రా. ఒరే చేసుకుంటే చేసుకుని నో ప్రాబ్లం, కానీ ఒక్క రోజు వస్తుంది మీకు ఒక ఆడపిల్లని ఒక అమ్మని అరే సికండి అని నేను అంటాను. ఎందుకో తెలుసా రాష్కా, నా మహాభారతంలో ఉంది, భగవద్గీతలో ఉంది, సికండి అనగా ఇజరా. క్వశ్చన్ వేస్తానా, ఏ జాతికి సంబంధించిన నిన్ను? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో నీకంటూ పథకం ఇచ్చాడు. చదువురా, చదువు లేకపోతే గూగుల్లో చెక్ చేయరా, యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయరా. యదవ సన్నాసి నీ పథకాల గురించి, నీ యొక్క కమ్యూనిటీ గురించి పోరాడరా. సన్నాసి నా కొడకల్లారు, ఎవరితో ముక్కు మొక్కంది వస్తే, ఎవడో ముక్కు ముఖం తాగుబోతు నా కొడుకు వస్తే వాడిని లైవ్లో తీసుకోవడం, నాకంటూ సొసైటీలో గౌరవం కావాలి. నేను నాకు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నేనున్నాను, నేను ఒక ఎజరాని, నాకు ఈ పథకం కావాలి. రండి ముందుకి సాయం చేయమంటే నేను వస్తాను నీకు సాయం చేస్తా ఇజరాకి. ఒరే నువ్వు విన్నన్నా సరే, నీ ఇజరా పోటీ ఇజరాగా నువ్వు ఏ పథకాలు కావాలనుకుంటున్నావు, ఏ గవర్నమెంట్ని అడగాలనుకుంటున్నావు, వీడొచ్చే నీ పక్క నేను డివేట్ చేస్తా, నీకు నేను సపోర్ట్ చేస్తా. ఆ వీడియో వైరల్ అయ్యేలాగా నేను చేస్తానరా. నీ పథకాల గురించి, నీ కమ్యూనిటీ గురించి కష్టపడరా, నీకంటూ ప్రత్యేక హోదా తెచ్చుకోరా, గుర్తింపు తెచ్చుకోరా రాయిష్గా కొద్దా. ఒక అమ్మగా చెప్తున్నా, ఒకరిని వెనకాల వేసుకుని బూతులు తిట్టడం కాదు, నీ కమ్యూనిటీ గురించి కష్టపడు. రేపొద్దున నువ్వు చరిత్రను సృష్టించు. 1500 మందికి న్యాయం చేయనలోడు. ఈ కొత్త ప్రభుత్వంలో కూడా నువ్వు పోరాటం చేయి. నాకంటూ హోదా కావాలి, గుర్తింపు కావాలి. నన్ను కొజ్జాను అడుగుతున్నారు. నేను సిక్కండి. కృష్ణుడు చెప్పాడు, కృష్ణుడు కాలం నుంచి ఉన్నది నీ జాతి. పోరాటం చేయి, మేమందరం సపోర్ట్ చేస్తాం. జనసేన మొత్తం సపోర్ట్ చేస్తుంది నీకు, నీ కులం, నీ జాతి గురించి. నీకంటూ హోదా రావాలని మేము కూడా నీతో పాటు కష్టపడతాం. నువ్వు నా కొడుకును ఫోటో పెట్టినా సరే దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించినట్టే, ఎందుకంటే వాడు ఎప్పుడు భగవంతుడు దీవించేశాడు. కానీ పొద్దున్నే చాలా ఏడిపించారు గుర్తుపెట్టుకోండి. ఈ బబుల్ గాడిని, ఈ షాన్ గాడిని భగవంతుడు కూడా క్షమించలేడు. ఎంతమంది ఆడపిల్లలు ఉసిరు తగులుతుందో అంతకంతకన్నా నాశనం అయిపోతారు.